తుని ఆంధ్రజ్యోతి రిపోర్టర్ సత్యనారాయణ హత్యను ఖండిస్తూ ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఆధ్వర్యంలో గురువారం చీరాల్లో ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ విజయలక్ష్మికి వినతిపత్రం అందజేశారు. సంఘ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామ్ నారాయణ్ శేషసాయి మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా రాసే జర్నలిస్టులపై దాడులను రాష్ట్ర ప్రభుత్వం అరికట్టాలని అన్నారు. జర్నలిస్టుపై దాడులపై విచారణకు ప్రత్యేక కమిటీ వేసి విచారణ జరిపించాలన్నారు. జర్నలిస్టు సత్యనారాయణ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏరియా రిపోర్టర్లు పాల్గొన్నారు. మరి మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ని ఉన్నతాధికారులకు పంపించి మీ సమస్యను పరిష్కారం చేసినట్టుగా చెప్పండి. జర్నలిస్టులపై దాడులు దాటి హత్యాయత్నం చేసి హత్యలు చేసేటువంటి పరిస్థితులు భారతీయ ప్రజాస్వామ్యంలో దాపురించాయంటే పటిష్టమైన మన రాజ్యాంగానికి సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. మరి తునిలో ఆంధ్రజ్యోతి విలేకరి మీద హత్య చేసినటువంటి నిందితుల్ని వెంటనే అరెస్టు చేయాలి. అదేవిధంగా హత్యలకు దారితీసే పరిస్థితుల్ని సమీక్షించి జర్నలిస్టులపై దాడి చేసిన హత్యాకాండ చేసిన ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చి జర్నలిస్టుకి భద్రత కల్పించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. గత ప్రభుత్వంలో చిలకలూరుపేట శంకర్ని హత్య చేసిన, అదేవిధంగా ఇప్పుడు సత్యనారాయణ హత్య చేసిన, అలాగే జులుమూరులో విజయలాంధ్ర విలేకరిపై దాడి చేసిన, ఇది రాజ్యాంగంలో పోర్తు ఎస్టేట్ అనబడేటువంటి పాత్రికే రంగానికే అవమానకరంగా భావించడమే కాక అభద్రతలో ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి ఆంధ్రజ్యోతి విలేకరి ఎవరైతే సత్యనారాయణ ఉన్నారో వారి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకోవాలి. అదేవిధంగా జర్నలిస్టులపై జరుగుతున్నటువంటి దాడులకి ప్రత్యేకమైన చట్టంతో దీన్ని నిరోధించాలని చెప్పి తెలియజేస్తూ, మరి ఈ రోజున దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఈ జర్నలిస్టుల సంఘాల నిరసనని ఏదైతే ఉందో ప్రభుత్వం దృష్టిలో ఉంచుకొని ఇమీడియట్లీగా నిందితులను అరెస్ట్ చేయడమే కాకుండా ఇట్లాంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ